హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాళ వీడియోలో కాలీఫ్లవర్తో నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసిన వీడియో అండి. కాలీఫ్లవర్తో మంచి టేస్ట్ పికిల్ చేయమని అడుగుతున్నారు. సో నేను చెప్పే కొలతలతో కనుక మీరు చేసినట్లయితే పచ్చడి అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కాలీఫ్లవర్ పచ్చడి తయారు చేసుకోవడానికి ఫస్ట్ మీడియం సైజు ఉండే ఒక కాలీఫ్లవర్ని తీసుకోండి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు కింద ఒక బౌల్ పెట్టుకుని ఒక స్ట్రైనర్లో వేడివేడి నీళ్ళని ఈ ముక్కలపైన వేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తిరిగి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇట్లా వాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక పొడిగుడ్డ మీద కానీ లేదంటే ఒక ప్లేట్లోకి కానీ తీసుకుని ఎండలో ఒక 20 నుండి 30 నిమిషాల పాటు కొంచెం డ్రైగా అయ్యేంత వరకు ఎండపెట్టుకోవాలి. అంటే చుక్క కూడా వాటర్ లేకుండా ఆరిపెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా మీరు ఫ్యాన్ కింద ఆరిపెట్టుకున్నా పర్వాలేదు, ఎండలో అయితే త్వరగా ఆరిపోతాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకోండి. చింతపండులో వేడివేడి నీళ్లు వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత బాగా పిసికి చిక్కటి చింతపండు గుజ్జుని కలెక్ట్ చేసుకోవాలండి. ఇలా చింతపండు గుజ్జుని తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక థిక్గా ఉండే కడాయిని పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కకు తీసుకుని చల్లారనిచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ కడాయిలో 1/2 కప్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్లో మనం ఆల్రెడీ ఆరపెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ముక్క అనేది మరీ మెత్తగా సాఫ్ట్గా అయిపోయిన అవసరం లేదండి, కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. ఇవి జస్ట్ ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత వీటిని పక్కకి ఒక బౌల్లోకి తీసుకుని పెట్టేసుకోండి. ఇవి మరీ మెత్తగా అయిపోతే పచ్చడి త్వరగా పాడైపోతుంది, సో కొంచెం ముక్క అనేది గట్టిగానే ఉండాలి. తర్వాత అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా ఇంగువని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇంగువు లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకుని కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించాలండి. చింతపండు గుజ్జులో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా పోవాలన్నమాట. సో ఇట్లా చిక్కగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 కప్పు ఎండుకారం, 1/2 కప్పు ఉప్పు యాడ్ చేసుకోండి. ఇవి కరెక్ట్ కొలతలు అన్నమాట, నేను తీసుకున్న క్వాంటిటీలోనే మీరు చేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మెంతుల ఆవు పిండిని కూడా వేసేసుకుని అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇలా అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసేసుకోండి. ఈ కాలీఫ్లవర్ ముక్కలు నాకు 2 కప్పుల దాకా వచ్చాయండి. ముక్కలు వేసేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా అంతా కలిపేసుకుని ఒక గాజు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గాజు బౌల్లోకి తీసేసుకుని మూత పెట్టి ఒక రోజంతా కంప్లీట్గా అలా వదిలేయాలి. ఇందులో మీరు ఆయిల్ లేదని అనుకోవద్దు, ఎందుకంటే 24 అవర్స్ తర్వాత ఆయిల్ అనేది పైకి ఊరు వస్తుందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కనుక ఇలా మనం ఓపెన్ చేసి చూసినట్లయితే ఆయిల్ ఈ విధంగా పైకి ఫ్లోట్ అవుతుందన్నమాట. సో పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు ఒకరోజు ఊరపెట్టుకున్న తర్వాత పచ్చడిని సర్వ్ చేసేసుకోవచ్చు. టేస్టీ టేస్టీ కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకుని బయట పెట్టుకుంటే 1 మంత్ ఉంటుంది, లేదా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ పైనే మనకి ఫ్రెష్గా పాడవకుండా ఉంటుందండి. ఈ పచ్చడి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి.